So it went to Paristitini Governiche Sri Jagan Mohan Redigaru Padi Aru Runduela Pantumidi First Cabinet Meeting Lone RTC ni Prabhutvamlo Vilinam Chestamu ani cheppesi announce cheyadam Nijanga Chala Harshinchatagga Vishayam Endukante Union Lu ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు సో అటువంటిది అదే కాకోకుండా ఎందుకంటే ఆర్టీసీ పైన ఒక అవగాహన ఉంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అందుకోసమే అది 2015 లో తిరుపతి రెండవ మహాసభలోనే అనౌన్స్ చేయడం జరిగింది అంటే వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్కు సంబంధించిన రెండవ సమావేశం తిరుపతిలో జరిగింది ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది ఆర్టీసీ ఇటువంటి పరిస్థితుల్లో ఉంది ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది కార్మికులపైన రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఎందుకంటే అధికారులందరూ కూడా వాళ్ళపైన టార్గెట్లు పెట్టడము ఆ టార్గెట్ రీచ్ కాకపోతే సస్పెండ్ కావడము ఇటువంటి పరిస్థితి అంతా ఉంది కాబట్టి సో తప్పకుండా ఇవన్నీ కూడా తెలిసిన విషయాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వైఎస్ఆర్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్కు సంబంధించి రెండవ మహాసభలో చెప్పడం జరిగింది ఆర్టీసీని విలీనం చేస్తాం మా ప్రభుత్వం లేకొస్తే అని ఒకవేళ దానికంటే ముందే ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ కూడా చేయడం జరిగింది సో అది చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పట్టించుకున్న పనపోలేదు సో అదే కాకోకుండా దాని తర్వాత కూడా దాదాపు ఒక 800 కోట్ల రూపాయల అరియర్స్ ఉన్నాయి అదే అది ఈకపోవడమే కాకోకుండా ఈ దాదాపు ఇంతకుముందున్న 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఒక అన్నీ కలిపినా కూడా 1000 కోట్లు ఇచ్చిన పాపన పోలేదన్నమాట సో చాలా దారుణం సో అటువంటిది ఆ మహాసభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సో అది నిజం చేసే కార్యక్రమం నేను విన్నాను నేను ఉన్నాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారన్నమాట నేను విన్నాను నేను ఉన్నాను అని సో దాన్ని నిజం చేసే విధంగా ఫస్ట్ క్యాబినెట్లోనే ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసి నిజంగా కార్మికుల్లోనూ ఆర్టీసీ సంస్థను ఒక మంచి అందరూ కూడా పండగ చేసుకునే పరిస్థితి కలగజేసిన పరిస్థితి ఉందన్నమాట సో తప్పకుండా అది 3 నెలల టైంలోనే అధ్యయన కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యయన కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేయగానే ఆర్టీసీని విలీన దశకు తీసుకుపోయే కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట సో దానివల్ల ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా ఏదైతే ఇప్పుడు ఆర్టీసీ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైతే జీతాలు వస్తున్నాయో ఏమైతే ఇంక్రిమెంట్స్ వస్తున్నాయో ఏమైతే పేరుజన్ జరుగుతుందో అవన్నీ కూడా వీరికి కూడా వర్తించే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో ఈ రకంగా చేయడం వల్ల మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి